హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు కలాకండ్ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. దీనికి మనకి కావలసినవి 3 పావుసేర్లు పాలు, ఇవి చిక్కటి పాలు, నేను బర్రి పాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ 6 స్పూన్లు పంచదార, అలాగే నెయ్యి, అలాగే ఇలాచీ పౌడర్, ఇక్కడ నిమ్మరసము 1.5 స్పూన్. నిమ్మరసం తీసుకుంటే 1.5 స్పూను వాటరు. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. ఈ పాలను మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను. పాలు అనేవి తెల్లొచ్చిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలి. చూడండి, పాలు మనకి ఇక్కడ తెల్లొస్తున్నాయి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టి మనం ఇలా తిప్పుతూ ఉండాలి. అలాగే నేను ఇక్కడ 1 ట్రేకి అంచులకి మొత్తం నెయ్యి పూసి పక్కన పెట్టుకున్నాను. మనం ముందే ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మనం బాగా తిప్పుతూ ఉండాలి. కొంచెం పాలు అనేవి చిక్కగా వచ్చిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, పాలన్నీ బాగా చిక్కగా వచ్చాయి. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత 1 నిమిషం అలానే ఉంచండి. మనకి దానివల్ల పాలు అనేవి బాగా విరుగుతాయి. 1 నిమిషం తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి. అలాగే మనం బాగా మందంగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలి. అలాగే కొంచెం పెద్దది తీసుకోవాలి, పాలు అనేవి పొంగినప్పుడు కూడా పైకి రాకుండా. అలాగే జాగ్రత్తగా మనం ఇలాగా అడుగు నుంచి పక్కన సైడ్ ఉన్న మేగన్ని కూడా ఇలా మనం తీస్తూ తిప్పుతూ ఉండాలి. దగ్గరే ఉండాలి, లేదంటే మనకి అడుగు అనేది మాడద్ది. ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి, మనం నిమ్మరసం వేసిన తర్వాత పాలు అనేవి కూడా విరిగాయి. ఇప్పుడు మనం దీంట్లో పంచదారని సగం వేసుకుందాము. ఒక్కసారి అంతా వేయకుండా చూడండి, సగం వేసి ఇదంతా కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉందాము. చూడండి, మనం పంచదార వేసిన తర్వాత 3 నిమిషాలకి ఈ మిగతా సగం పంచదార కూడా వేసేసి దీన్ని బాగా తిప్పుతూ ఉండాలి. ఇంకా మనకి బాగా దగ్గరగా వచ్చేస్తుంది, అంచులంతా బాగా అడుగున ఇలా తిప్పాలి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. దీన్ని మనం బాగా ఇంకా దగ్గరగా వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. చూడండి, మనకి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో ఇలాచి పౌడర్ వేసి బాగా తిప్పుతున్నాను. ఇప్పుడు మనం దీన్ని 1 ట్రేలోకి తీసివేసుకుందాం. చూడండి, నేను 1 ట్రేలోకి వేసేసానంతా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, మనకి బాగా పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత నేను ఈ అంచులంతా బాగా చాకుతో కోసి ఇలాగా సైడ్కి జరిపాను. ఇప్పుడు మనం ఇవి ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి, నేను ఇక్కడ ముక్కలు కట్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేశాను.